ఒకటి నుండి 70 వరకు గల సంఖ్యలు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం 51 నుండి 60 వరకు గల సంఖ్యలను మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం 61 నుండి 70 వరకు గల కొన్ని సంఖ్యలను మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. పిల్లలు, నేడు చోటును పాఠశాల తరపున కొవ్వొత్తి కర్మాగారానికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ చాలా అందమైన కొవ్వొత్తులను తయారు చేసి దుకాణాలకు పంపుతారు. ఏ పింకీ, ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయో చూడు. అవును, కానీ వీళ్ళు ఇన్ని కొవ్వొత్తులను ఎలా లెక్కిస్తారో? చూడు, నేను చెప్తాను. వీరు మొదట 10 కొవ్వొత్తులను ఒక్కొక్క పెట్టెలో పెడతారు. ఇప్పుడు మన ముందు 6 డబ్బాల కొవ్వొత్తులున్నాయి. అయితే ఇక్కడ ఎన్ని కొవ్వొత్తులున్నాయో నువ్వు చెప్పగలవా చోటు? అవును చూడు, ఇక్కడ 10 కొవ్వొత్తుల 6 డబ్బాలున్నాయి, అంటే 60 కొవ్వొత్తులు. చోటు చూడు, మరో 4 కొవ్వొత్తులు ఇక్కడున్నాయి, వీటిని కూడా లెక్కించు. ఇక్కడ మొత్తం 6 కొవ్వొత్తుల డబ్బాలున్నాయి, అంటే దీని అర్థం 60 కొవ్వొత్తులు, మరియు వాటితో పాటు మరో 4 కొవ్వొత్తులు. కాబట్టి 61, 62, 63 మరియు 64. ఇవి 64 కొవ్వొత్తులు. పింకీ, 64లో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులు ఉంటాయో నువ్వు చెప్పగలవా? అవును, 64లో 6 పదులు మరియు 4 ఒకట్లుంటాయి. శభాష్, నువ్వు సరైన సమాధానమిచ్చావు. కొద్దిసేపటి తర్వాత చోటు మరియు పింకీకి మరికొన్ని కొవ్వొత్తులు దొరికాయి. రండి, వారేం చేస్తున్నారో చూద్దాం. ఏ, ఇక్కడ చూడు పింకీ, మరికొన్ని కొవ్వొత్తులు. అవును చోటు, పద మనం వీటిని కూడా లెక్కిద్దాం. మొదట మొత్తం 64 కొవ్వొత్తులుండేవి, మరియు ఇప్పుడు మరో 5 కొవ్వొత్తులున్నాయి. పిల్లలు, చోటు మరియు పింకీ ఇప్పుడు ఎన్ని కొవ్వొత్తులను చూశారో మీకు తెలుసా? రండి చూద్దాం. 64 కొవ్వొత్తుల తర్వాత 65, 66, 67, 68, 69. కాబట్టి ఇవి 69 కొవ్వొత్తులయ్యాయి. చోటు, 69లో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులుంటాయో నువ్వు చెప్పగలవా? 69లో 6 పదులు మరియు 9 ఒకట్లున్నాయి. అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. ముందు మనం 10 కొవ్వొత్తుల 6 సమూహాలను చూశాము. తర్వాత 9 విడి కొవ్వొత్తులను, అనగా 9 ఒకట్లు చూశాము. అవును పింకీ, ఈరోజు కొవ్వొత్తులను లెక్కించడం చాలా మజాగా అనిపించింది. పిల్లలు, చోటు మరియు పింకీ కొవ్వొత్తులను ఎలా లెక్కించారో మీరు చూశారు. చోటు మరియు పింకీల దగ్గర కూడా 69 కొవ్వొత్తులున్నాయి, వీటిలో 6 పదులు మరియు 9 ఒకట్లున్నాయి. పిల్లలు, చోటు మరియు పింకీ దగ్గర మరో కొవ్వొత్తి ఉంటే వారి దగ్గర మొత్తం ఎన్ని కొవ్వొత్తులుంటాయి? వారి దగ్గర 70 కొవ్వొత్తులుండేవి. దీని అర్థం 6 పదుల యొక్క సమూహం తర్వాత 10 యొక్క మరొక సమూహం ఏర్పడితే అవుతుంది 71. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం 61 నుండి 70 వరకు గల సంఖ్యలు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము. తరువాతి వీడియోలో మనం 51 నుండి 70 వరకు సంఖ్యల యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.